కూడా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మీ సన్నిధిని చేరుకొని కొన్ని మాటలు నేర్చుకోవడానికి మీ అందు భయం భక్తి కలిగి జీవించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు నేను తండ్రి. అలాగే తండ్రి, ఈ ఉదయం మీ మాటలు నేర్చుకుంటుండగా అవి మా హృదయం మందు విత్తబడి వాటి ద్వారా మేము బలాన్ని పొందుకొని మంచి ఫలాలు ఫలించే భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేయమని, మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా సహాయాన్ని అందించమని యేసుక్రీస్తు ప్రభు వారి నామన్న ఈ ప్రార్థన మనమని అడుగుతున్నా తండ్రి. ఆమె కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక వందనాలండి. ఇప్పుడు వరకు కూడా విశ్వాసం గురించి మంచి మాట్లాడినాకండి. నేను ఇక్కడ రాకముందు విశ్వాసం గురించి నాకు అంత నాలెడ్జ్ లేదండి, అస్సలు లేదు. అంటే విశ్వాసం విశ్వాసం అంటారు తప్ప అంత విశ్వాసం అనేది దాని గురించి సరైన అవగాహన తక్కువగా ఉండేది. మొన్న ఒక విషయం చెప్పాను కదండి, ఆయన వేరే గ్రంథాలు చూపించి యేసుక్రీస్తుని చూపించాలనుకుంటున్నాడు, అది సరి అని విశ్వాసం? అసలు ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఆయన ఫైనల్గా ఆయన చెప్పేది ఏంటంటే, ఏ గ్రంథాన్ని చూపించినా సరే క్రీస్తు కనపడతాడనే విషయాన్ని చెప్తున్నాడు. ఆయన అతను ఏదో ఎన్ని విధాలుగా కష్టపడి ఎంత కష్టపడి చేసినా సరే అది వ్యర్థమే. ఎందుకని? ఆ విశ్వాసం సరైనది కాదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా బ్రతకడం అసాధ్యం, అసలు కష్టం. సరే, ఇంతవరకు మనకు తెలుసు కదా. అయితే పోయిన వారం మనం దేని గురించి మాట్లాడుకున్నామండి? దశంభాగాల గురించి. దశంభాగాల గురించి పోయిన వారం ఏం నేర్చుకున్నామంటే, దశమ భాగాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఇవాళ మనకి రెండు గ్రూపులు కనపడుతున్నాయి. సాధారణంగా కొంతమంది ఏమంటున్నారు, పాత నిబంధనలో ఉంది కాబట్టి ఇవ్వాలంటున్నారు, కొంతమంది కొత్త నిబంధనలో లేదు కాబట్టి ఇవ్వక్కర్లేదు అంటున్నారు. అయితే ఈ దశంభాగాలు, దేవుడు చెప్పిన దశంభాగాలు మూడు రకాలుగా ఉన్నాయి, అవునా? మూడు రకాల దశంభాగాలు ఏంటండి? మూడు రకాలైన దశభాగాల గురించి చెప్పామండి పోయిన వారం. ఒకటి, ఫస్ట్ది ఏంటి, లేవీల కొరకైనటువంటి దశమ భాగం. తర్వాత పండగల కొరకైనా దశమ భాగం. తర్వాత పేదల కొరకైనా దశమ భాగం. మనం లేవీల కొరకైన దశమ భాగాన్ని 10% అనేది చూస్తున్నాం, అక్కడ చూస్తూ ఆవేశం, అవునా కదా? అయితే మనం దశంభాగాల గురించి ఆలోచించేటప్పుడు దేవుడు ఏదైనా చెప్పేటప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి పాత నిబంధనని మనం బేస్మెంట్ అనుకుంటే, ఒక బేస్మెంట్ అనుకుంటే ఆ బేస్మెంట్ మీద కట్టిన మంచి భవనమే ఈ కొత్త నిబంధన. అర్థమైందండి? ఫస్ట్ బేస్మెంట్ చూపించాడు, దీని నుంచి మనకేం చేశాడు, కొత్త నిబంధన అటువంటి నిజాన్ని చూపించాడు, అవునా కదా? అర్థమైందండి? అలాంటి కొన్ని విషయాలు మనం చూసాం. అది దేని గురించి? దశంభాగాల గురించి. అయితే ఈ దశంభాగాల గురించి పాత నిబంధనలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఇచ్చారు, వాళ్ళు మర్చిపోతే దేవుడు ఎలా గుర్తు చేశాడు, తర్వాత ఆజ్ఞలు లేనప్పుడు అబ్రహాం గారు ఎలా ఇచ్చారు, తర్వాత ఎవరు, యాకోబు గారు ఇస్తానన్నాడు, అవునా కదా? సో ఇంకోటి చూద్దామండి, మత్తయి సువార్త. మత్తయి సువార్త దాని గురించి ఇప్పుడు మనం పాత నిబంధనలో చూసుకున్నాం కదండి, మరి కొత్త నిబంధనలో ఏం చెప్తున్నారు దీని గురించి? మత్తయి సువార్త 23:23 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదివంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను, న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరి. మీరేం చేస్తారంటే, మీరు ప్రతి దాంట్లో పదివంతు చెల్లిస్తున్నారు, కానీ చెల్లిస్తూ ఉన్నారు కానీ దేన్ని మర్చిపోతున్నారు, ప్రధానమైన విషయములు, న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిదిరి. మీరు పదవంతు పాత నిబంధన ప్రకారం మీరు ఏం చేస్తున్నారు, పదవంతు ఇస్తున్నారు కానీ మీరేం చేస్తున్నారు, న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిదిరి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కొత్త నిబంధనకు వచ్చేసరికి
पदवचन ओके दा तो ये अभिमानक इवि चेयल अर्थ इक अंतने पात निबंधन दशम भाग विचिपेटा अभी मन दशम भाग 10% अंत एम मन कनीस बाध्यता मन की उल्लम इज्राइल कनीस बाध्यता उ सो दी तो उदाहरण की देवड़े विषय पात निबंधन कल में व्यभिचार पापना पत निबंधन महोब चूपे पापम अंत दाखी याड चेयला दी व्यभिचारा की मोहब चूप अने अंत आज्ञ पे लेकिन दीसे अर्थम अलगे दशम भाग ओके दा तो इंके नीति न्याय कनिकरम चौपाली इदंत मन एंटे दशम भागा इवुद्ध कदा चल मंदे लेदा आज्ञ ले कदा मने अर्थी इंकोट चुदी लोकसुवार्त 11:42 అయ్యో పరిసయ్యలారా మీరు పుదీనా సుదాప మొదలైన పదియవను చెల్లించుతున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది ఏటిని మానక దశమ భాగాలు మానక వీటిని చేయాలి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంతేగాని పాత నిబంధనలో ఉన్న దశమ భాగాన్ని ఏం చేస్తలా తీసేయకుండా దీన్ని యాడ్ చేస్తున్నాడు పాత నిబంధనలో మనం చూసుకుంటే నరహత్య చేయొద్దు అన్నాడు మరి కొత్త నిబంధన ఏమన్నాడు నీ సహోదరుని మీద కోపపడి ప్రతివాడు ఏం చేస్తున్నాడు నరహత్య ప్రేమించక ద్వేషించు ప్రతివాడు ఏం చేస్తున్నాడు నరహంతకుడితో సమానం అంటే హత్య చేయటం అనేది తీసేశాడా తీల దానికి ఏం చేశాడు యాడ్ చేశాడు ఇంకా అది ఫస్ట్ మనం ఏమనుకున్నా పోయిన వారం అంటే ఒక ఒక చిన్న మనం మినిమం చూపిస్తున్నా అంటే మనకి ఏం చూపించాలి మాక్సిమం ని చూపించ కనీస బాధ్యత చూపిస్తున్నా అంటే పెద్ద బాధ్యతలు అప్పగించడానికి అవునా కదా ఇలాగ మనం పాత నిబంధనలు ఉన్నట్లు కొట్టివేయకుండా అంటే పూర్తిగా కొన్ని యాడ్ చేస్తున్నాడు దాన్ని ఇంకేం చేస్తున్నాడు ఆ దాన్ని చేస్తున్నాడు తప్ప పూర్తిగా ఇప్పుడు మనం చాలా మంది చేస్తున్నారు అంటే దశమ భాగాలు లేవు కాబట్టి మనమేమి ఇచ్చే పని లేదు ఇక అనుకుంటున్నాడు అసలు ఇవ్వద్దు అన్నోళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఇవ్వాల్సిన వాటిలో ఏమంటున్నాడంటే శ్రేష్టమైనవి ఇవ్వమంటున్నాడు అదేందండి వాళ్ళు దశమ భాగాలు ఇవ్వద్దు అన్నలా దశమ భాగాలు ఇవ్వద్దండి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మీరేం చేయాలి కనీస బాధ్యత కలిగి ఉండాలి దాంతో పాటు ఏముండాలి నీతి న్యాయంలో యాడవుతూ ఉండాలి అంతేగాని అవి తీసేట్లా పూర్తిగా అర్థమైందండి రోమా ఒకసారి రోమా పత్రిక ఉదాహరణ చూద్దామండి రోమా పత్రిక 2:29 ఎలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్ర మూలన పాపమనగట్టుదో రోమ 2:29 అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనది ఆత్మయందు జరిగినదే హృదయ సంబంధమైనదే ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలిగినది ఇక్కడ ఏం చెప్తుందంటే సున్నతి ఉందండి ఎప్పుడు పాత నిబంధన కాలం ఏముంది సున్నతి ఉంది ఇప్పుడు దేవుడు మన చాలా మంది అనుకుంటే దేవుడు సున్నతిని తీసేశాడు అన్నాం కానీ దాన్ని ఏ విధంగా మార్చాడు హృదయ సంబంధం ఈ సున్నతి అనేది ఎలా ఉండాలంటే హృదయ సంబంధమైనదిగా ఉండాలి అర్థమైందండి దేవుడు
మనం చాల మంది సున్నతి లేదని మనకి సున్నతి లేదు అనుకుంటాం దాన్ని ఏ విధంగా మార్చాడు దేవుడు హృదయ సంబంధమైన సున్నతిగా మార్చాడు ఇంకొకటి చూద్దాం ఇప్పుడు రోమపత్రిక 3:31 3:31 విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకం చేయుచున్నామా అట్లనరాదు ధర్మశాస్త్రము స్థిరపరచుచున్నాము ఇట్లన్నిటి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాడు ఇంకా పెంచుతున్నాడు తప్ప తగ్గించట్లేదు అర్థమైందండి ఇప్పుడు దీనందరి బట్టి మన క్రైస్తవులు దశభాగాలు ఇవ్వాలా వద్దా దశభాగాలు ఇవ్వాలా వద్దా అంటే దశభాగాలు ఇవ్వాలి అంటే కనీసం బాధ్యత ఉండాలి సంఘం పట్ల యాజకుల పట్ల అంత బాధ్యత ఉండాలని చూపిస్తున్నారు కనీసం అంతకు తగ్గకూడదు అని ఉన్నారు తప్ప అంటే ఇంతకుముందు లేవీలు ఉండేవాళ్ళు అవునా కదా వాళ్ళకి ఏం చేసేవాళ్ళు వీళ్ళు దశభాగాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు దేవు ఎవరి కోసం పనిచేసేవాళ్ళు దేవుని కోసం పనిచేసేవాళ్ళు దేవుని కోసం పనిచేసేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఆ దశభాగం ఏం చేసేవాళ్ళు మళ్ళీ తిరిగి దశభాగం ఇచ్చేవాళ్ళు అవునా కదా సో వీళ్ళు కనీస బాధ్యతగా వీళ్ళు ప్రవర్తిస్తుంటే దాంట్లో నుంచి కనీస బాధ్యతగా వాళ్ళు ప్రవర్తించాలి అంటే దశభాగం ఇచ్చేటప్పుడు మనం ఏం ఆలోచించాలంటే కనీస బాధ్యత కలిగి ఎప్పుడు ఉండాలి మనం సరి అయిన సంఘంలో ఉన్నప్పుడు అర్థమైందండి మన సరి మనకు ఇచ్చేటప్పుడు మన బాధ్యత మన సరి అయిన సంఘంలో నెరవేరుస్తున్నావో లేదనేది ఖచ్చితంగా చూసుకోవాలి అంటే దశభాగాలు కరెక్ట్గా ఇవ్వాలి అంటే కొత్త నిబంధనలో మనకేమి ఆజ్ఞపూర్వకంగా లేదండి కాకపోతే ఏంటంటే మనం కనీస బాధ్యత అనేది కలిగి ఉండాలి కనీస బాధ్యత కోసం మనకి మన పోయిన వారం చూసుకున్నప్పుడు మన కొన్ని సంగతులను మనం చూసాం పాత నిబంధనలు కొత్త నిబంధనలో మనుషులు ఏమనుకున్నారు ఇదంతా నేనే సంపాదించాను ఇదంతా నేనే చేశాను అనుకున్నారండి కానీ మనం అలా లేకుండా ఇప్పుడు కూడా దేవుని ఎందు మన భక్తిని భయాన్ని ఎలా కనపడుతుందంటే కనీస బాధ్యత చూపాలి దేనికోసం దేవుని ఎందు భయం భక్తి ఉందని ఎలా తెలుస్తుంది అంటే కనీస బాధ్యత మనం చేస్తున్నప్పుడు మనకి జ్ఞాపకం ఎప్పుడు వస్తుంది ఉంటుందండి అంటే మనకి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆజ్ఞగా లేదండి ఆజ్ఞగా లేదు కానీ కనీస బాధ్యత ఎప్పుడు కూడా గుర్తు చేస్తుంది అంటే ఖచ్చితంగా ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆజ్ఞ అనేది లేదండి కాకపోతే మన బాధ్యతను సంఘం పట్ల మన బాధ్యత ఎప్పుడు కూడా కలిగి ఉండాలి అది సరైన రీతిలో ఉండాలి అర్థమైందండి ఇప్పుడు రెండవదిగా అప్పటి వరకు మనం ఏం చూసామండి లేవీలకు ఇవ్వాల్సినటువంటి దశమ భాగాల గురించి మనం నేర్చుకున్నామండి ఇంకోటి రెండవది పండగల గురించిన కొరకైన దశమ భాగం ఇదంతా మనకు అర్థమయ్యేటప్పుడు ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు ఇజ్రాయెల్ ఎన్ని గోత్రాలండి 12 గోత్రాలు ఇజ్రాయెల్ 12 గోత్రాలు అయితే వీళ్ళు బలులు అర్పణలు ఎక్కడ ఇవ్వాలి దశభాగాలు కానీ ఎక్కడ ఇవ్వాలి పరిశుద్ధ మందిరం దేవుడు నేను ఒక మందిరాన్ని ఇప్పుడు మీరందరూ కూడా ఇజ్రాయెల్ కొందరు చెదిరిపోయారండి చెదిరిపోయినప్పటికీ వాళ్ళు ఇచ్చేటువంటి బలులు కానీ దశభాగాలు కానీ ఎక్కడ ఇవ్వాలి దేవాలయంలో ఇవ్వాలి బలు అన్నీ కూడా దేవాలయంలో ఇవ్వాలి ఇప్పుడు నేను దూరం ప్రయాణించలేనండి అని ఇక్కడ చేస్తానంటే కుదరదు అందరూ ఎవరెవరు వెళ్ళాలంటే కుటుంబం మొత్తం ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోవాలి ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోవాలి కుటుంబం మొత్తం పిల్లలు వెళ్ళిపోవాలి అందరూ వెళ్ళిపోవాలి ఇంకా మన దగ్గర పనిచేసేవాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు కూడా ఏమన్నా తీసుకొని ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళి ఎక్కడ ఇవ్వాలి ఖచ్చితంగా దేవుని ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలంలో మాత్రమే ఇవ్వాలి అర్థమైందండి ఒకవేళ నువ్వు ఇచ్చేటువంటి అప్పుడు ఎక్కువగా నగదు పూర్వకంగా ఇచ్చేవాళ్ళ నగదు పూర్వకంగా ఎక్కువ ఉండేది కదండి వాళ్ళు ఎక్కువగా వ్యవసాయం పాడి పంటలు ఇలా చేస్తూ ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా గొర్రెనో మేకనో లేకపోతే ఏదైనా తీసుకెళ్ళండి ఏం చేయాలి దూరం పట్టుకెళ్ళగలరా మోసుకెళ్ళారు మోసుకెళ్ళినప్పుడు
అప్పుడు దేవుడు కొంచెం సలహా ఇస్తున్నాడు దానికి బదులు మీరు దాన్ని ఇచ్చేసి ఏం చేస్తారంటే దాన్ని వెండిగా మార్చుతారో లేకపోతే బంగారంగా మార్చుతారు తీసుకెళ్ళి ఏం చేయాలి అక్కడ అక్కడ అర్పించాలి అదే కొన్ని చూద్దామండి ఇలాంటి విషయాలు ద్వితీయోపదేశకాండం పన్నెండో అధ్యాయం ఐదు నుంచి చూద్దామండి ద్వితీయోపదేశకాండం పన్నెండో అధ్యాయం ఐదారు వచనం మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకును నివాస స్థలముగా ఏర్పరచుకొను స్థలమును వెతికి అక్కడే యాత్రలు చేయుచుండవలెను అక్కడికే మీరు మీ దహన బలులను మీ బలులను మీ దశభాగాలను ప్రతిష్టములుగాను నైవేద్యములు మీ మొక్కుబడి అర్పణలను స్వేచ్ఛార్పణలను తొలుచూలు వాటిని తీసుకొని రావలను కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధికి భోజనము చేసి సంతోషం పోవడం. దేవుడు ఏం కోరుకున్నాడంటే ఇజ్రాయేలీని పన్నెండు గోత్రాల వాళ్ళని ఒక ప్లేస్ అందరూ కూడా తను ఏర్పాటు చేసిన ఒక మందిరంలోకి రావాలని కోరుకున్నాడండి. మీరు సంవత్సరం అంతా కష్టపడుతున్నారు కదా, దాని అందులో నుంచి మీరు దశమ భాగాలు తీసుకొచ్చి ఎక్కడ సంతోషించాలి మీ కుటుంబం మొత్తం, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలంలో, అవునా కదా. దేవుడు సంవత్సరం అంతా కష్టపడిన తర్వాత కుటుంబాలతో సహా వచ్చి నా సన్నిధిలో మీరందరూ ఉండి సంతోషంగా ఉండాలని కనబడాలని దేవుడు కోరుకున్నాడు. ఇది న్యాయమే కాదంటారు, అవునా కదా. సో దేవుడు ఏమనుకున్నాడంటే మీరు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఎక్కడ ఉండాలి, నా సన్నిధిలో ఉండాలి. ఎవరు ఉండాలి, కుటుంబాలు మొత్తం రావాలండి. మీ ఫ్యామిలీ నాకు పని ఉందండి, మా పిల్లలు రాలేరండి అంటే కుదరదండి. ఎక్కడ జరగాలి, ఇప్పుడు ఇక్కడ నేను ఉంటానండి, ఇక్కడ ఈ మందిరం కట్టేస్తానండి, ఇక్కడ బలులు ఇచ్చేస్తానండి, బలిపీఠం కట్టేస్తానంటే కుదరదండి. ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి రావాలి, దేవుడు ఏర్పాటు చేసిన ఎక్కడ ఉంది ఈ మందిరం, యెరూషలేములో ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ రావాలి, యెరూషలేము. ఎంత దూరమైనా సరే రావాలండి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో సహా ఆయన సన్నిధికి వచ్చి సంతోషించాలి. ఈ సంతోషాన్ని ఎవరు చూడాలనుకుంటున్నారు, దేవుడు చూడాలనుకుంటున్నాడు. అర్థమైందండి. తర్వాత ద్వితీయోపదేశకాండం ఏడో వచనం వరకు చూసారండి, పదకొండో వచనం చూడండి. మీకు ఆజ్ఞాపించే సమస్తమును మీ దహన బలులను మీ బలులను దశమ భాగములను ప్రతిష్ఠితములుగా మీరు చేయ నైవేద్యములను మీ శ్రేష్టమైన మొక్కుబళ్ళు స్థలమునకే తీసుకుని రావాలి. దేవుడైతే ఏదైతే స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ స్థలానికి తీసుకురావాలి. తర్వాత పదమూడు వచనం చూడండి, నీ కుమారులను నీ కుమార్తెలను మీ దాసులను మీ పనికత్తెలను లేవీలను సంతోషింపవలను. ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే మీ ఫ్యామిలీ రావాలి, మీ కుటుంబం రావాలి, మీ పిల్లలు రావాలి, అందరు రావాలి. మీతో పాటు లేవీలు ఉన్నారు కదా, వాళ్ళని కూడా తీసుకొస్తూ వీళ్ళందరు తీసుకొస్తే నేనిచ్చి చూపిస్తే స్థలంలో ఇవన్నీ అర్పించాలి. లాస్ట్ ఏం చెప్తున్నాడండి, నీవు చూపిన ప్రతి స్థలంలో నీ దహన బలులు అర్పించకూడదని. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే వీళ్ళందరిని ఒకే చోట కూడుకొని అక్కడ దహన బలులు అన్ని కూడా అర్పించిన తర్వాత వాళ్ళందరూ కలుసుకొని సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఈ దశమ భాగం అనేది దేవుడు ఇమ్మని అడుగుతున్నది దేవుడు తీసుకోవడానికి కాదు, అర్థమైందండి. లేవీలు బ్రతకడానికి కూడా ఆల్రెడీ ఫస్ట్ మనం చూసింది దేని గురించి, లేవీల గురించి అండి.
ఈ దశమ భాగం పండగల కొరకైనా దశమ భాగం. ఇప్పుడు వీళ్ళందరూ ఎప్పుడు కోరుకుంటున్నారు? సంవత్సరానికి ఒకసారి. ఆ రోజు ఏంటండి? పండగ. అర్థమైందండి? మీరు ఇచ్చే దశమ భాగం ఉంది కదా, మీరు తీసుకున్నటువంటి దశమ భాగం, మీరు సంపాదించే సంవత్సరంతో ఉన్నటువంటి ఆ దశమ భాగం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఉంది, ఎక్కడ పెట్టాలి? యెరూషలేములో ఉన్నటువంటి మందిరంలో, దేవుడు చూపించే స్థలంలో పెట్టాలి. అప్పుడు మీరు మీకు మీరే ఏర్పాటు చేసుకుంటారేమో అని చెప్పేసి దేవుడు అంటున్నాడు, నేను ఇక్కడికే రావాలి ఖచ్చితంగా అంటున్నాడు. మరి ఈ దశమ భాగం నాకు నాకు కాదని చెప్తున్నాడు, లేవీలు కూడా కాదు, మీకోసమే. అర్థమైందండి? ఈ దశమ భాగం సంవత్సరం అంతా తీస్తున్నారు కదా, మీరు మీరు కష్టపడినటువంటి ఈ సంవత్సరం అంతా దాని నుంచి తీస్తున్నారు కదా ఈ దశమ భాగం. ఈ దశమ భాగం లేవీలు కూడా కాదు, నాకు కాదు, మీరే మీ మీ ఫ్యామిలీతో మందిరంలోకి వచ్చి గడపడానికి, మీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా దేవుని సన్నిధిలో సంతోషంగా ఆ రోజు మీరు గడపడానికి ఆ దశమ భాగాన్ని ఏం చేయాలి, మీ బడ్జెట్లోంచి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి? దేవుని సన్నిధిలో పెట్టాలండి. ఇది పండుగల కొరకైనటువంటి దశమ భాగం. ఇది ఎప్పటికీ? సంవత్సరానికి. సంవత్సరానికి ఒకసారి దేవుని సన్నిధిలో తమ కుటుంబములతో తన దగ్గర పనిచేసే వాళ్ళందరితో కూడా కలిసి దేవుని సన్నిధిలో గడపాలనుకుంటాడండి దేవుడు. ఇంకోటి చూద్దాం, ద్వితీయోపదేశకాండం, ద్వితీయోపదేశకాండం 14:22. ప్రతి సంవత్సరము నీ విత్తనముల పంటలో దశమ భాగము అవశ్యముగా వేరుపరచబడును. దేవుడే ప్లానింగ్ ఇస్తున్నాడు వీళ్ళకి. మీరు ఎలా చేయాలి, ఈ దశమ భాగం ఎలా ఇవ్వాలంటే మనం బడ్జెట్ ప్లాన్ వేసుకుంటాం సంవత్సరానికి, లేకపోతే నెలకి, వారానికి ఏం చేస్తాం? బడ్జెట్ ప్లాన్ వేసుకుంటాం. అలాగే దేవుడే వీళ్ళకి ఏం చేస్తున్నాడు, ముందుగానే బడ్జెట్ ప్లాన్ ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి ఇవ్వాలి మీరు దశమ భాగాన్ని అంటే, విత్తనముల పంటలో దశమ భాగం, నీ పంటలోని కానీ, నీ ద్రాక్ష రసంలో గాని, నీ నూనెలో గాని, పదియవంతును, నీ పశువుల్లో గాని, గొర్రె మేకల్లో గాని, తొలుచూలు వాటిని తినవలెను. తినవాలని ఎవరు తినాలండి? ఇది దశమ భాగం ఎవరి కోసం? ఇది లేవీల కోసం కాదు, పండగ. వీళ్ళందరూ కూడుకున్నారు కానీ సమ మందిరంలో పండగ కొరకైనా ఎవరు తినాలని చెప్తున్నారు? మీరే తినాలి. ఏమంటే దేవుడు ఏమన్నా మీద మన దగ్గర నుంచి ఏమైనా కోరుకుంటున్నాడండి? లేవీలు మీకోసం పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ క్షేమాన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మరి మీరందరూ సంతోషంగా కూడుకొని ఒకరోజు గడపాలనుకున్నాను కాబట్టి అది కూడా మీరు ఇవ్వాల్సింది. అది ఎవరికి ఇవ్వాలి? మీకే. అది మీరు సంవత్సరం అంతా కూడా మీ దాంట్లో నుంచి దశమ భాగం తీశారు కదా, అదంతా ఎవరి కోసం అనుకుంటున్నారు? మీకోసమేనండి, నా కోసం కాదు. తర్వాత ఎన్నో వచ్చిన వస్తున్నారండి, ఇప్పుడు 23, 24 చూడండి. ఇప్పుడు చెప్తున్నాండి, ఇప్పుడు మీరు ఇక్కడ దేవుడు ఏం చెప్పాలనుకున్నారంటే, మీరు చాలా దూరంలో ఉన్నారు, ప్రభువా ఇవన్నీ బాగా చెప్పావు, మేము కుటుంబాలతో సహా వచ్చేస్తాం, మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చేస్తాం, కానీ మీకు ఇవ్వాల్సినట్టు దశమ భాగం మేము మొయలపోతున్నాం అంటారు చాలా మంది. చాలా దూరంగా ఉంది మరి పరిస్థితి ఏంటి ప్రభువా అని మనం ఆయన అడిగాం అనుకోండి, ఆయన మళ్ళీ దీనికోసం ప్లానింగ్ ఇస్తున్నాడు. తన నివాస స్థలముగా ఏర్పరచుకున్న స్థలం మిక్కిలిగా దూరంగా ఉన్నందున, మరి ఇస్రాయేల్ యెరూషలేము దూరంగా ఉందో దగ్గరగా ఉంది వీళ్ళందరికీ? కొంతమందికి దగ్గరగా ఉంటుంది, కొంతమంది దూరంగా ఉంటుంది. మరి వాళ్ళకి వచ్చి డౌట్స్ వస్తాయి కదా, మరి ప్రభు ఏంటి ప్రభు మేము ఎంత దూరంగా ఉండం, మరి మీ దశమ భాగాలు ఎలా తీసుకురావాలి అని అడిగితే మళ్ళీ దీన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, దీనికో ప్లానింగ్ ఇస్తున్నాడు. నీ వాటిని మొయ్యలేకపోతే దేవుడైన యెహోవా ఆశీర్వదించినప్పుడు వాటిని ఏం చేయాలి, వెండికి మార్చి, ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి మీ కోరు దేనికైనాను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్ష రసంకేమి, మద్యమునికేమి, కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి
నీటి వారును లేవీయులను సంతోషించాలి. మీరందరూ కూడా అక్కడికి వచ్చి ఏం చేయాలి? సంతోషించాలండి. ఎందుకు? దేవుడు మంచిదే కోరుకున్నాడా? న్యాయమేనంటారా? ఇప్పుడు మీరే ఈ దశమ భాగాన్ని ఎవరికి ఇవ్వమంటారు? మీరే మీరే తినండి. మీరు సంతోషంగా ఉండి నా మందిరంలో మీరందరూ కోరుకుని సంతోషించటం నాకు ఆనందం అనుకున్నాడు. అవునా కదండి? దేవుడు ఏం కోరుకుంటాడండి? ఈ దశభాగాన్ని తీసుకెళ్ళి ఎవరికన్నా ఇమ్మంటున్నాడా? లేకపోతే ఒక వ్యక్తిని ఏర్పరిచి ఆ వ్యక్తి మాత్రం ఇమ్మంటున్నాడా? లేదండి. ఎవరైతే దేవుని మందిరంలో కూడుకుంటున్నారో, ఒకవేళ దూరంగా ఉన్నా సరే ఆయన చెప్తున్నాడు దేవుడు. మీరు దూరంగా లేకపోతే మీరు దూరంగా ఉన్నారా? మీ దశభాగాన్ని మొయలైపోతున్నారా? దాన్ని ఏం చేయాలి? వెండిగా మార్చి తీసుకురామన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యెరూషలేములో ఉన్నటువంటి 12 గోత్రాల వారిని అమౌంట్ చెప్పలేదు అండి ఎవరికి. దశమ అంటే ఒక నెంబర్ చెప్పాల. ఇజ్రాయిల్ అందరూ కూడా ప్రతి కుటుంబం నుంచి 1000 రూపాయలు తీసుకురండి, 2000 తీసుకురండి, 10000 అమౌంట్ చెప్పట్ల. ఒక ఏం చెప్తున్నాను ఇక్కడ? పర్సంటేజ్ చెప్తున్నాను. మినిమం. ఇప్పుడు కొంతమంది తక్కువ సంపాదించే వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఎక్కువ సంపాదించేవాళ్ళు. మీకు కలిగిన దాంట్లో ఏం చేయమంటున్నాడు? దశమ భాగం తీయమంటున్నాడు. ఎప్పటికి ఇది? సంవత్సరానికేనండి. సంవత్సరానికి ఒకసారి మీ అందరూ 10% ఇవ్వాలి. తర్వాత మీ పండుగ కోసం మీరందరూ కూడా నా సన్నిధిని ఆరాధించి మీరు గడపడానికి ఏం చేయాలి? ఇంకో 10% సంవత్సరానికి తీయాలి. ఒకవేళ యెరూషలేముకి మీరు దూరంగా ఉన్నారా, ఎండిగా మార్చి దాన్ని అప్పుడు ఏది అందుబాటులో ఉందండి? కరెన్సీగా దేని మార్చమన్నాడు? మీ దశమ భాగాన్ని ఏం చేయమన్నాడు? అప్పుడున్న కరెన్సీ ఏంటి? వెండి బంగారంలోకి మార్చమంటున్నాడండి. ఇదంతా ఎందుకు చెప్తానంటే మీకోసమేనండి. మీరందరూ కూడా ఆ రోజు నా సంతోషంగా నా సన్నిధిలో గడపడానికి చెప్తాను. ఇది ఎవరికి ఇవ్వమని చెప్పట్లేదండి. ఇది ఎప్పటికంటే సంవత్సరానికేనండి. అవునా కదా? సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు? సంఘంలో మనం కూడా మన బాధ్యతను, కనీస బాధ్యతను కలిగి ఉండాలండి. అంటే దేవుడు ఈ సంఘాన్ని చూపించి, ఈ మందిరాన్ని చూపించి మనకి ఏం నేర్పిస్తున్నాడు? సంఘంలో మనం కూడా ఏ కనీస బాధ్యత అనేది కలిగి ఉండాలి. అంతేగాని దశమ భాగాలు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ ఏం చేశారండి? వాళ్ళందరూ కూడా దశమ భాగం ఇచ్చి వాళ్ళందరూ కలిసి సంతోషంగా భోజనం చేయాలి. మరి మనం కూడా ప్రతి నెల ప్రతి సంవత్సరం భోజనం చేయాలా? కాదండి. ప్రతి నెల ప్రతిరోజు కూడా మనం ఏం చేస్తున్నాం? భోజనం పెడుతున్నాం. ఏ భోజనం? ఆత్మీయ భోజనం కోసం మనం ఎందరూ ఏం చేయాలి? కనీస బాధ్యత కలిగి ఉండాలి. అర్థమైందండి? ఇప్పుడు మనం దేవుడిచ్చేటువంటి దాంట్లో ప్రతి దాంట్లో మనం దశమ అంటే కనీస బాధ్యత కలిగి ఉన్నాం. 10% అనేది కనీస బాధ్యత అనుకున్నాం. మరి దీనికన్నా ఎక్కువ ఇవ్వాలా వద్దా? ఎక్కువ ఇవ్వచ్చా లేదా? కనీసం ఈ బాధ్యత తగ్గకుండా ఉండాలని ఈయన చెప్తున్నాడు. అర్థమైందండి? కనీస బాధ్యత ఎంత ఉండాలి? 10% ఉండాలి. దీనికి తగ్గకుండా మీ ఇష్టం. ఇప్పుడు మనం కనీస బాధ్యత నెరవేరుస్తున్నాం, మరి దేవుడి పని కోసం ఇంకేమైనా అవసరమైంది ఏం చేయాలి? ఇవ్వాలి. అంటే ఇక్కడ దేవుడే నేర్పిస్తుంది కనీస బాధ్యత దీనికి తక్కువ కాకుండా ఉండాలి. అంతేగాని కొంతమంది చాలామంది ఏమనుకుంటున్నారంటే దశమ భాగం ఇవ్వద్దు, మనకి కొత్త నిబంధన లేదు కాబట్టి. లేదు కదా, కనీసం ఇవ్వకుండా అవసరం లేదు అనుకుని పూర్తిగా మానేస్తారండి. అవునా కదా? దేవుడు ఏ చెప్పినా కానీ దాని వెనకాల చాలా ఆలోచన ఉంటుంది. అంటే దశమ భాగాల గురించి దేవుడు ఇజ్రాయెల్ చెప్తాడు అంటే మనకేదో నేర్పించడానికి. అవునా కదా? మరి ఇజ్రాయెల్ని వ్యభిచారం చేయొద్దు అన్నాడు. మరి ఇజ్రాయెల్ చెప్పాడు మనకి ఓన్లీ ఏం చెప్పాడు? మొహం చూపు చూడొద్దు అంతే అందామా? అంటే కుదరద్దండి. అవునా కదా? మరి పాత నిబంధన కాలంలో నరహత్య చేయొద్దు అన్నాడు. మరి కొత్త నిబంధన కాలంలో నరహత్య కాదు, మామూలుగా నీ కోపం నీ సహోదరుని మీద కోపడొద్దు, ద్వేషించొద్దు, ఈ రెండు చేద్దాం, నరహత్య మాత్రం చేసేద్దాం డైరెక్ట్గా అంట. అర్థమైందండి? నువ్వు కనీస బాధ్యతతో పాటు ఇంకెక్కువ ఇచ్చినా పర్వాలేదు, కానీ కనీస బాధ్యత మాత్రం ఉండాలి. అది కంటిన్యూ చేస్తూ, ఇప్పుడు నరహత్య చేయకుండా కంటిన్యూ చేస్తూ కోపం కూడా రాకుండా చేసుకోవాలి.
మీ సహోదరుని ద్వేషించకుండా ప్రేమిస్తూ ఉండాలి. అంటే కనీసం ఆ బాధ్యతతో పాటు ఈ బాధ్యత కూడా ఏం చేయాలి, నెరవేర్చాలి. అర్థమైందండి? కానీ ఆజ్ఞగా కొత్త నిబంధన లేదు, కానీ ఇలా చేసుకుంటే మనకి బాగుంటుంది. కనీస బాధ్యత నెరవేరుస్తూ, అర్థమైందండి? ఏ ఏ సంఘంలోనైతే కనీస బాధ్యత నెరవేరుస్తూ బాధ్యతగా మంచి వాక్యం నేర్పిస్తున్నారో ఆ సంఘంలో ఈ కనీస బాధ్యత నెరవేర్చుకోవాలి. అర్థమైందండి? ఇంకా ఇకపోతే మనకి మూడవది ఏంటి, పేదల కొరకు అనేటువంటి దశమ భాగం. ఇలా మనం సంవత్సరానికి ఒకసారి లేవీలు ఏం చేస్తున్నారు, దశమ భాగం లేవీలకు ఇస్తున్నారు 10%. ఇంకా 10% ఎవరికి ఇస్తున్నారు, పండగల కొరకైనా వాళ్ళ కోసం, వాళ్ళు దేవుని సన్నిధిలో ఒకరోజు సంతోషంగా సంవత్సరానికి ఒకసారి సంతోషంగా గడపడానికి. మరి మరి వాళ్ళకి బాగా ఇప్పుడు ఎంత అయింది, సంవత్సరానికి ఎంత అయింది, 20% అయింది. ఇప్పుడు బాగా భారం అయిపోతుందా లేదా, అవుతుందా లేదా? అందుకే పేదల కొరకైనటువంటి దశమ భాగం ఏం చేస్తున్నారంటే 3 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలు కనీసం మీరు 3 సంవత్సరాలకు ఒకసారి పేదల పట్ల మీరు మనం అంటాం కదా సోషల్ సర్వీస్ అండి, సోషల్ యాక్టివిటీస్ మీరు ఏం చేయాలంటే, ఇస్రాయల్ చెప్తున్నాడు 3 సంవత్సరాలు కనీసం 3 సంవత్సరాలు ఇచ్చేస్తున్నారు కదా, 20% ఇస్తున్నారు కదా, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే కనీసం 3 సంవత్సరాలకు ఒకసారి పేదల పట్ల మీరు ఏం చేయాలి, సోషల్ యాక్టివిటీస్ చేయాలి. పేదల కొరకు అనేటువంటి దశమ భాగం ఇది ఎప్పటికీ 3 సంవత్సరాలకు ఒకసారి. ఒకసారి అది కూడా చూసేసి మనం ఉంచుకుందామండి. ద్వితీయోపదేశకాండం 14:28-29. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీవు చేయి, నీవు చేయు నీ చేతి పని అంతటిలోను, నీ చేయి సరిగ్గా చదవను, నీవు చేయు, నీవు చేయి చేయు నీ చేతి పని, నీ చేతి పని అంతటిలోను, అంతటిలోను నిన్ను ఆశీర్వదించినట్లు, నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి, 3 సంవత్సరాలకి ఒకసారి ఈ ఏట నీకు కలిగిన పంటలో, నీకు కలిగిన పంటలో పదోవంతియు బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను, నీ ఇంట ఉంచాలంటండి. బడ్జెట్ ప్లానింగ్ ముందే చెప్తున్నాడు. ఎన్ని ఇయర్స్ కి, 3 సంవత్సరాలకు ఒకసారి ప్లాన్ చెప్పేస్తున్నాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాడు అండి, నువ్వు చేసేటువంటి ఆదాయం సంపాదించినటువంటి వ్యవసాయం నుంచి దేని నుంచి వచ్చినా సరే ఒక 10% మళ్ళీ పక్క పెట్టమంటున్నాడు అండి దేవుడు. దేనికోసం, అప్పుడు నీ మధ్యన పాలైనను స్వాస్యమనను లేని లేవీలను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రను వచ్చి భోజనము చేసి తృప్తి పొందుదురు. ఇజ్రాయెల్కి ఇచ్చేటువంటి ఇంకొక దశమ భాగం ఏంటంటే 3 సంవత్సరాలకు ఒకసారి, 1 సంవత్సరానికి ఒకసారి లేవీలకి దశమ భాగం ఇవ్వండి. 1 సంవత్సరానికి ఒకసారి మీ అందరు కూడుకొని మీ అందరు సంతోషిస్తూ ఆ 10% మీరే నాకు ఇవ్వద్దు, ఇది లేవీలకి ఇవ్వద్దు, అది ఇది లేవీలకి ఇచ్చేది కాదు, నాకు ఇచ్చేది కాదు, ఆ 10% మీరే నా సన్నిధిని కూడుకొని మీరు అందరు సంతోషం, మీ కుటుంబాలతో సహా రావాలి. మీరు ఒకరు వస్తాను ఇంకొకరు వస్తారంటే కుదరదు, మీ అందరూ కూడా నా సన్నిధిని కూడుకొని సంతోషంగా ఒకరోజు గడపడానికి, ఒకసారి గడపడానికి పదవంతు ఇవ్వండి. అది పండగల కొరకనే దశమ భాగం. మరి 1 సంవత్సరానికి ఇస్తున్నారు కదా, ఇంకో ప్లానింగ్ చెప్తున్నాడు. 3 సంవత్సరాల ప్లానింగ్ అనమాట, 3 ఇయర్స్ బడ్జెట్ అంటాం కదా. 3 సంవత్సరాలకు ఒకసారి ఏం చేస్తారంటే పేదల కొరకైనా దశమ భాగం. మీ ఇంట ఉంటారు కదా పేదలు కానీ, తర్వాత విధవరాండ్రులు, వీళ్ళందరి కోసం ఏం చేయాలంటే 3 సంవత్సరాలకు ఒకసారి దశమ భాగాలి. అంటే మీ సంఘం పట్ల ఎంతైతే బాధ్యత కలిగి ఉంటున్నారో, తర్వాత లేవీల పట్ల మీరు ఎంతైతే బాధ్యత కలిగి ఉంటున్నారో, 3 సంవత్సరాలకు ఒకసారి పేదల కొరకు, విధవరాండ్రుల కొరకు దశమ భాగం, అది కూడా మీకు బాధ్యతగా నేను ఇస్తున్నానని చెప్తున్నాడు. అంటే ఈ బాధ్యతలన్నీ ఇజ్రాయేలీలకేనా, ఆలోచించండి. ఇక్కడ 10% అనేది మనం ఫస్ట్ మినిమం అనుకుంటున్నాం, మనం ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే బాధ్యత. అర్థమైందండి? బాధ్యతను ఇక్కడ మనకు గుర్తు చేస్తుంది దేవుడు. దేవుని యందు భయభక్తు కలిగినట్లు ఇచ్చారంట దశమ భాగం. ఎలా ఇచ్చారు, దేవుని యందు భయభక్తులు చూపించడానికి. అంటే వాళ్ళకి ఏం గుర్తొస్తుంది ఇచ్చేటప్పుడల్లా,
నేను దేవుడిచ్చాడు నాకు ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి దేవుడి అంటే ఏం చేస్తున్నారంటే వాళ్ళు బాధ్యతను కలిగి ఉన్నారు అంటే వాళ్ళు బాధ్యతను గుర్తు మరి సంవత్సరం గుర్తు చేయడానికి ఏం గుర్తు వస్తుంది దశమ భాగాన్ని వాళ్ళ బాధ్యత భయాన్ని గుర్తు చేయడానికి దేవుడు ఏం చేశాడంటే దశమ భాగాన్ని ఏర్పాటు చేశాడండి ఇది అప్పుడు అది కొన్నిసార్లు దేవుడు అంటాడు భూమి ఎవరిదంటే నా స్వాస్థ్యం భూమి నా స్వాస్థ్యం అని చెప్తా ఉంటాడు సో ఇది బాధ్యత అంతా ఎవరు గుర్తు రావాలి ఇస్రాయేలీలకు గుర్తు రావాలని కనీస బాధ్యతగా వాళ్ళకి ఏం చేశాడంటే దశమ భాగాలు పెట్టాడండి అంటే మరి ఇప్పుడు ఇదంతా మనం విన్న తర్వాత మనకేం అర్థమవుతుందంటే బాధ్యత అనేది గుర్తవుతుంది కనీస బాధ్యత అర్థమైందండి సంఘం పట్ల తర్వాత పేదల పట్ల తర్వాత ఒకవేళ సంఘంలో బోధించేవంటి బోధకులు ఉంటారు ఇంకా ఎక్కువగా దేవుని పని మీద సత్యజ వార్త ప్రకటించే పనిలోనే ఉంటారు వాళ్ళ పట్ల కూడా బాధ్యత అనేది తెలియజేస్తుందండి ఈ బాధ్యత మనకు కూడా ఉండాలా వద్దా అంటే ఇప్పుడు మనం దేనికి 10% అనేది ఎందుకు తీసుకోవాలి ఇప్పుడు కనీస బాధ్యత గుర్తు చేస్తుంది మనకు కూడా ఏం చేయాలి కనీస బాధ్యతను గుర్తు చేయాలి సంఘం పట్ల పేదల పట్ల తర్వాత సంఘంలో ఉన్నటువంటి బోధకుల పట్ల అర్థమైందండి ఇలా మనం ఇప్పుడు దశమ భాగం ఇవ్వాలా వద్దా అండి ఇప్పుడు ఇది అంత అన్నాం కదా దశమ భాగం ఇవ్వాలా వద్దా బాధ్యత అంటే దశమ భాగం అనేసరికి మనం ఏం చేయాలి మినిమం కనీస బాధ్యత మనకి ఉండాలి ఉంటే మనకి బాధ్యత గుర్తు దేవుని పట్ల భయభక్తులు గుర్తు చేస్తున్నాం అండి ఎప్పుడు కూడా అంతేగాని దశమ భాగాన్ని లేవు అనేదానికంటే ఇప్పుడు ఆజ్ఞగా లేదు కానీ కనీస బాధ్యత కలిగి ఉండడం అనేది మనకి ముఖ్యం నేర్పించేది మనం ఏం నేర్చుకోవాలండి ఇక్కడ సంఘం పట్ల పేదల పట్ల మన సోషల్ యాక్టివిటీస్లో కూడా మనం ఏం చేయాలి కనీస బాధ్యతను కలిగి ఉండాలి దశమ భాగం గుర్తొచ్చినప్పుడు మనం ఏం గుర్తుండాలి మనకి సంఘం పట్ల కనీస బాధ్యత ఉంది ఈ కనీస బాధ్యత నుంచి మీరు ఎంత చేసుకోండి మాక్సిమం కనీసం ఉండాలి అనేది మనం నేర్చుకోవాలి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం తండ్రి ఇంతవరకు కూడా మీ గ్రంథంలో నుంచి అనేక మాటలు నేర్చుకున్నాను తండ్రి మీ అందు కనీస బాధ్యత సంఘం పట్ల కనీస బాధ్యత మీ అందరూ పడతా కలిగి ఉంది చెప్పడమే కాకుండా వాటిని మేము నెరవేర్చే భాగ్యాన్ని మా సహాయాన్ని అందించండి తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చి మీరు అడినటువంటి పర్లోక రాజ్యాన్ని చేరుకునే భాగ్యాన్ని మా అందరూ కూడా దయచేసి తండ్రి చెప్పిన మాటలు ఏమన్నా తప్పు అంటే వాటిని సరిదిద్దుకొని మీ అందు బాధ్యత కలిగి జీవించే భాగ్యాన్ని భయము భక్తి కలిగి ఉండే భాగ్యాన్ని మాకందరూ కూడా దయచేయమని ఏసునామ చిన్న ప్రార్థన మనం అడుగుతున్నాం తండ్రి ఆమేన్.